ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఒక అంశం అప్పటి ప్రధానమంత్రి గారు స్వయంగా రాజ్యసభలో కూడా దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ తిరిగేస్తే బ్యానర్ ఐటమ్ కింద ఆంధ్రరాష్ట్రంలో విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక జోన్ అన్నటువంటిది రావట్లేదు ఇది ఒక కలగా మిగిలిపోతుంది అన్నటువంటి విషయాన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది స్వయాన రైల్వే మంత్రి గారే నాకు ఒక పార్లమెంట్ సభ్యులుగా మా బృందం అంతా వెళ్లి కలిసినప్పుడు ఆయన హామీ ఇచ్చారు ఇది ఇక ఫైనల్ టచ్స్ తీసుకుంటుంది అతి త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాము అన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను నిన్నటికి నిన్న అంటే ఈ రోజు రిలీజ్ అయినటువంటి పేపర్లో ఈనాడు గాని ఆంధ్రజ్యోతి గాని పూర్తి అవాస్తవాలని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దురుద్దేశపూర్వకంతో చెడు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బ్యానర్ ఐటమ్ రాయడం జరిగింది నిన్న రాష్ట్ర సమస్యల పట్ల తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో పునర్విభజనకు సంబంధించి ఒక సమావేశం ఢిల్లీలో జరిగింది కేంద్ర హోమ్ శాఖకు సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ మన చీఫ్ సెక్రటరీ మన సెక్రటరీలు వాళ్ళ సెక్రటరీలు అందరూ కలిసి వివిధ అంశాలపైన చర్చించడం జరిగింది ఆ సమావేశంలో రైల్వే జోన్ విషయం ప్రస్తావనే రాలేదు ఎంత అబద్ధాలు చెప్తున్నాయని అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలి అన్నటువంటిది ఒకే ఒక కుల ప్రాతిపదికతో ఈ ముందుకు వెళ్తున్నటువంటి ఈ రెండు పత్రికలు కూడా ప్రజలు నమ్మరు వారికి వాటి ఈ రెండు పత్రికల్లో రాసేటటువంటి విషయాలు నమ్మొద్దు అనని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా నిన్నటి సమావేశంలో జరిగినటువంటి అంశాన్ని నేను మీకు చెప్తాను ఆ యొక్క పునర్విభజన చట్టంలో రైల్వే జోన్కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ యొక్క రాజధాని ఎక్కడైతే ఉందో ఆ రాజధానిని కొవ్వూరు మీదుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలను కలిసే విధంగా రైల్వే లైన్ని నిర్మించాలి అన్నటువంటిది ఈ యొక్క రాజధానిని కనెక్ట్ చేయాలి అన్నటువంటిది నిన్నటి ప్రతిపాదన అప్పుడే మొదట్లోనే ఉండింది దాని మీద డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ని ట్విస్ట్ చేసి దానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటా రాష్ట్రం ఇవ్వాలి అన్నటువంటిది కేంద్ర ప్రతిపాదన మనం ఇది పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఈ యొక్క కొవ్వూరు మీదుగా రైల్వే లైన్ రాజధానికి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల మీదుగా హైదరాబాద్ని కనెక్ట్ చేయాలి అన్నటువంటి ఈ ప్రతిపాదనని పునర్విభజన చట్టంలోనే పొందుపరిచారు కాబట్టి మొత్తం కేంద్రమే భరించండి అన్నటువంటిది మన యొక్క వాదన దీనికి సంబంధించి చర్చ వచ్చిందే కానీ రైల్వే జోన్కి సంబంధించినటువంటి చర్చ రాలేదు రైల్వే జోన్ అన్నటువంటిది తప్పకుండా వస్తుంది ఎన్నో పోరాటాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది రైల్వే జోన్ కోసం మా ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా తప్పకుండా 100% విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుంది అలా రానట్లయితే నేను ఒక్కటే చెప్తున్నాను ఈరోజు ప్రచురించినటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడు ఏదైతే ప్రచురించిందో అది అవాస్తవమని కానీ తేలితే బహిరంగంగా రామోజీరావు గారు కానీ రాధాకృష్ణ గారు కానీ క్షమాపణ చెబుతారానని నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను ఒక్కటే వీళ్ళిద్దరికీ కూడా పెద్దలు వయసులో పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు వాళ్ళిద్దరికీ ఒకటే నేను సలహా ఇస్తా ఉన్నా ఇటువంటి అవాస్తవాలను ప్రచురించి మిమ్మల్ని మీరు మీ యొక్క కులాభిమానాన్ని చూపించుకొని మీ యొక్క స్థాయిని మీరు దిగజార్చుకోవద్దు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు అనని మీ అందరికీ కూడా వాళ్ళిద్దరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు
ఇది రాధాకృష్ణ గారు రామోజీరావు గారు కన్న కళ. వాళ్ళు ఒక కళకని వాళ్ళకై వాళ్ళు ఊహించుకొని ఏదేదో వాళ్ళ పేపర్లో రాస్తారు. ఇది అవాస్తవం. రైల్వే జోన్ వచ్చి తీరుతుంది, 100కి 100% రైల్వే జోన్ వచ్చి తీరుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, రైల్వే జోన్ వచ్చి తీరుతుంది, రైల్వే జోన్ రాలేదు అని అన్నానంటే రామోజీరావు ఆయన పత్రిక మనకి ఇచ్చేస్తాడా, లేకుంటే రాధాకృష్ణ మన పత్రిక మనకి ఇచ్చేస్తాడా? కానీ రైల్వే జోన్ రాకుండా ఉంటే నేనే రాజీనామా చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను.